తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్తో జలభద్రం తెలంగాణ గ్రూప్ వన్ ఎగ్జామ్ మరో డెబ్బై రోజుల్లో ఉంది సో ఈ నేపథ్యంలో తెలుగు మీడియం అభ్యర్థులు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మీరు ఫండమెంటల్గా మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ఈ ఇంట్రడక్షన్ మెయిన్ బాడీ కంక్లూజన్ ఇలా చాలామంది సైడ్ హెడ్డింగ్స్ పెడుతున్నారు అలా సైడ్ హెడ్డింగ్స్ పెట్టకండి సైడ్ హెడ్డింగ్స్ ఆన్సర్స్లో పెట్టాల్సిన అవసరం లేదు సో మీరు రాసే మొదటి మూడు నాలుగు లైన్లే ఇంట్రడక్షన్ అంటే ఒక పారాగ్రాఫ్తో స్టార్ట్ చేస్తారు పారాగ్రాఫ్ మారుస్తున్నప్పుడు అది మెయిన్ బాడీ చివరి పారాగ్రాఫే కంక్లూషన్ ఇందులో పాయింట్ వైజ్గా రాయొచ్చు లేకపోతే పారాగ్రాఫ్లుగా రాయచ్చు సో ఈ ఒక అనౌన్స్మెంట్ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ గవర్నెన్స్ క్లాసులు మొదలు పెడుతున్నాను ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం మెయిన్ సెంటెన్సివ్ బ్యాచ్ ఫైవ్ యూనిట్స్ ఫైవ్ డేస్లో రోజుకి ఐదు గంటలు చొప్పున మొత్తం ఇరవై ఐదు గంటల్లో ఈ గవర్నెన్స్ క్లాసెస్ ఉంటాయి ఆగస్ట్ ట్వెల్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు మార్నింగ్ ఎయిట్ నుంచి వన్ పిఎం వరకు డైలీ ఉంటాయి మొత్తం రోజు ప్రతి యూనిట్కి సంబంధించి ఒక ఫిఫ్టీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి పీడిఎఫ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది గ్రాండ్ టెస్ట్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ తోటి గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహిస్తాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు కొన్ని టెక్నికల్ పదాలు మనం ఆన్సర్స్లో తెలుగులోనే రాయాలి ఉదాహరణకి గవర్నెన్స్లో హైరార్కి అంటే క్రమానుగత శ్రేణి అని చెప్పి రాయాలి కొన్ని ఇంగ్లీష్ పదాలు రాయాల్సి వచ్చినప్పుడు తెలుగు స్క్రిప్ట్లో రాయండి అంటే ఉదాహరణకి ఈ గవర్నెన్స్ అనేది తెలుగు స్క్రిప్ట్లో ఈ గవర్నెన్స్ అనే రాయండి ఇంటర్నెట్ అనే పదానికి మీకు గబుక్కున అంతర్జాలము అనే పదం గుర్తు రాకపోతే ఇంటర్నెట్ అనేది తెలుగు స్క్రిప్ట్లో రాయండి సో ఎక్కడైతే పర్టికులర్గా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అలాగే గవర్నెన్స్లో కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఆన్సర్ స్పీడ్ సాధారణంగా తెలుగు అక్షరాలలో హల్లులు పొల్లులు ఒత్తులు ఎక్కువ ఉంటుంటాయి కాబట్టి ఇంగ్లీష్తో పోలిస్తే తెలుగులో రాసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది సో దీనికి వేరే సొల్యూషన్ ఏమీ లేదు కేవలం రైటింగ్ ప్రాక్టీస్ మాత్రమే చేయాలి ద తద్వారా స్పీడ్ పెంచుకోవాలి అండ్ ఒకవేళ మీ చేతిరాత కనుక చదివేటట్టుగా లేకపోతే కర్సివ్ రైటింగ్ బుక్స్ ఒక ఐదు పుస్తకాలు ప్రాక్టీస్ చేయాలి అంటే ఇప్పుడు టైం లేదు కదా అని అంటే తప్పదు ఎందుకంటే కనీసం మన హ్యాండ్ రైటింగ్ మనమైనా చదివేటట్టుగా ఉండాలి ఆ తర్వాత ఎగ్జామినర్ చదవగలుగుతాడు కాబట్టి మీ ఆన్సర్ రైటింగ్ కనుక హ్యాండ్ రైటింగ్ కనుక బాగోకపోతే అర్థం కాకపోయినటువంటి పరిస్థితులు కంపల్సరిగా ఇవి చేయాల్సి ఉంటుంది ఇంకా క్వశ్చన్ పేపర్కి వస్తే తెలుగు ప్రశ్నతో పాటు తప్పనిసరిగా ఇంగ్లీష్ వర్షన్ కూడా చదవండి ఎందుకంటే ఇంగ్లీష్ క్వశ్చన్ మాత్రమే కమిషన్ సరైనదిగా పరిగణిస్తుంది ఇంగ్లీష్ వర్షన్లో ఉన్నట్టుగా తెలుగు వర్షన్ ట్రాన్స్లేషన్ ఉండకపోవచ్చు అంటే కంప్లీట్గా దాంతో క్వశ్చన్ అర్థమే మారిపోతుంది ఉదాహరణకి నైన్టీన్ నైన్టీ ఫోర్లో జరిగిన ఒక గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్లో ఎకానమీలో క్వశ్చన్ ఇచ్చారు ఇంగ్లీష్లో ఏముంది అంటే వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ సూసైడ్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అనేది ఇంగ్లీష్ క్వశ్చన్ సూసైడ్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్ గుర్తుపెట్టుకోండి అంటే దానికి తెలుగు వర్షన్ ఏమి ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలకి కారణాలేంటి బట్ తెలుగు వర్షన్లో ఏమిచ్చారంటే వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ సూసైడ్స్ అమాంగ్ ద ఫార్మర్స్ అని ఇచ్చారు అంటే రైతుల్లో ఆత్మహత్యలకు కారణం ఏంటి అని చెప్పారు దాంతో మొత్తం క్వశ్చన్ స్కోపే తగ్గిపోయింది రూరల్ ఏరియాస్ అన్నప్పుడు ఓన్లీ రైతులే ఉండరు రైతులతో పాటు చిన్న తరహా పరిశ్రమల వాళ్ళు ఉంటారు అంటే చేనేత కార్మికులు ఉండొచ్చు మహిళలు ఉండొచ్చు సో చాలామంది అనేక రకాల వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు ఓన్లీ రైతులకి సంబంధించిన ఆత్మహత్యలు అని చెప్పి తెలుగు వర్షన్లో ఇచ్చేటప్పటికీ ఓన్లీ తెలుగు వర్షన్ చదివింటే నీ ఆన్సర్లో కేవలం ఒక బ ఒక డైమెన్షన్ మాత్రమే వస్తుంది మల్టీ డైమెన్షన్స్ రావు కాబట్టి ఇంగ్లీష్ వర్షన్ కంపల్సరీగా చదివితే మనకి ఎక్కడా కూడా మిస్టేక్ లేకుండా మొత్తం ఆ క్వశ్చన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడం అండ్ దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని సమగ్రంగా ఇవ్వగలగడం అనేది ఉంటుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ విషయంలో తెలుగు వర్ష తెలుగు మీడియం వాళ్ళు చాలా భద్రంగా ఉండాలి సో ఈ ఈ నేపథ్యంలోనే మనం ఆన్సర్ రైటింగ్ కూడా కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోండి అండ్ ఈ గవర్నెన్స్ క్లాసెస్ ఆన్లైన్లో ఉంటాయి ఆఫ్లైన్లో ఉంటాయి మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఎందుకు ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు